అందరికీ నమస్కారం వెల్కమ్ టు పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ అంబర్పేట్ అండ్ మేడ్చల్ యూట్యూబ్ ఛానల్ నా పేరు అడ్వకేట్ సందీప్ హరి అండ్ ఇవాళ వీడియోలో మనము భారతీయ న్యాయ సంహితలోని చాప్టర్ ఫోర్లో లో ఇన్ గురించి వివరించడం జరిగింది అందులో మనము క్రిమినల్ కాన్స్పెరసీ అండ్ అబెట్మెంట్ ఈ రెండింటి గురించి చూసి తెలుసుకుందాం సో ముందుగా ఈ ఇన్కోహెట్ ఆఫెన్సెస్ అఫెన్సెస్ అంటే ఏంటనేది తెలుసుకుందాము బేసిక్గా ఇవి ఒక రకంగా ఇన్కంప్లీట్ ఆర్ అన్ఫినిష్డ్ అఫెన్సెస్ అనమాట మనందరికీ తెలిసిందే ఒక నేరంకి ఒక వ్యక్తిని కనుక శిక్షించాలంటే ఆ నేరం పూర్తయి ఉంటే అఫ్ కోర్స్ అతనికి శిక్ష వేయవచ్చు కానీ కొన్ని సందర్భాల్లో నేరం జరగకపోయినా నేరం కేవలం ప్రయత్నించినా ఆ నేరం చేసే ప్రయత్నం చేసిన లేదా ఒక నేరం చేయాలని కుట్రపడినా కూడా కొన్ని సందర్భాల్లో అది ఒక పనిషబుల్ అఫెన్స్గా ఉంటుంది సో వాటి గురించి ఈ చాప్టర్ ఫోర్లో మనకి వివరించడం జరిగింది ఆల్రెడీ మనము అబెట్మెంట్ని గత వీడియోలో చూడడం జరిగింది ఇవాళ వీడియోలో మనము సెక్షన్ సిక్స్టీ వన్ అండ్ సెక్షన్ సిక్స్టీ టూ ఈ రెండు కూడా క్రిమినల్ కాన్స్పిరసీ అండ్ అటెంప్ట్కి సంబంధించింది సో అసలు జరగని నేరం గురించి ఎందుకు ఒక వ్యక్తిని మనం శిక్షించాలి అని కనుక ఆ ప్రశ్న వస్తే ఆ వ్యక్తి ఫస్ట్ టైం ఆ ఆలోచనతో ఒక అడుగు వేసినప్పుడే మనము అక్కడే అతన్ని కనుక పట్టుకుని శిక్షించగలిగితే అతనికి ఒకటి అటువంటి ప్రయత్నాన్ని మళ్ళీ చేసే ధైర్యం ఉండదు రెండోది ఏంటంటే సమాజంలో ఒక నేరం చేసే ప్రయత్నం చేయడానికి కూడా భయం అనేది ఉంటుందన్న ఉద్దేశంతో ఈ ఇన్కోహెట్ అఫెన్సెస్ కూడా పనిషబుల్ అఫెన్సెస్గా పెట్టడం జరిగింది ఇందులో ప్రత్యేకంగా క్రిమినల్ కాన్స్పిరసీ ఏదైతే ఉందో అది ఈ మిగతా రెండింటికంట టాప్ ఆర్డర్లో ఉంటుంది మనకి అబెట్మెంట్ అంటే ప్రేరణ దాని తర్వాత మనము ఇవాళ వీడియోలో చూసేది క్రిమినల్ కాన్స్పిరసీ అంటే ఒక కుట్ర అండ్ లాస్ట్లో అటెంప్ట్ గురించి కూడా చూద్దాము అదే ప్రయత్నం సో ఈ క్రిమినల్ కాన్స్పిరసీ ఏదైతే ఉందో అది మిగతా రెండింటికంట కూడా పైనే ఉంటుంది ఎందుకంటే అబెట్మెంట్ కేవలం ఒక్క మనిషి మాత్రమే చేయవచ్చు అటెంప్ట్ కూడా కేవలం ఒక్క మనిషి మాత్రమే చేయవచ్చు కానీ క్రిమినల్ కాన్స్పిరసీలో ఖచ్చితంగా ఇద్దరు లేదా ఇద్దరికంటే ఎక్కువ మందులు మంది జనాలు ఉండాల్సిన అవసరం ఉంది అయితే ఈ పాయింట్ బట్టి మనం ఒకటి గమనిస్తే ఎక్కువ మంది కలిసి ఒక నేరం చేయడానికి ఆలోచిస్తున్నారంటే సమాజంలో దాని తీవ్రత మరింత ఎక్కువ ఉన్నట్టు కదా అందుకనే క్రిమినల్ కాన్స్పిరసీలో అక్కడ ఏమి జరగనప్పటికీ పోయి జరగనప్పటికీ కూడా కేవలం ఆ క్రిమినల్ కాన్స్పిరసీ అంటే ఇద్దరు ఆలోచనలు ఎప్పుడైతే కలిసి ఒక నేరం చేద్దాము అనే విధంగా వాళ్ళు ఆలోచించారో కేవలం దానికి కూడా శిక్ష వేసే విధంగా ఈ చట్టాన్ని రూపొందించడం జరిగింది ఇప్పుడు మనము క్రిమినల్ కాన్స్పిరసీ గురించి సెక్షన్ సిక్స్టీ వన్లో ఏ విధంగా వివరించారనేది తెలుసుకుందాము అంటే నేర పూరిత కుట్ర సో దీంట్లో ఇద్దరు లేక ఎక్కువ మంది ఉండాలి ఇది ఫస్ట్ పాయింట్ రెండోది ఏమిటి ఒక చట్ట వ్యతిరేకమైన పని అది చేయడానికి వీళ్ళు కుట్రపడ్డారు రెండోది చూడండి చట్టబద్ధమైన పని కానీ చట్ట విరుద్ధంగా దాన్ని చేయడం దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీకి వాళ్ళ ఇంట్లో ఉన్న ఒక యువకుడికి పెళ్లి చేయడానికి వాళ్ళు ఆలోచిస్తున్నారు వారికి అదే వీధిలో ఉన్నటువంటి వేరే కుటుంబంలో ఒక అమ్మాయి నచ్చింది దాంట్లో ఎటువంటి తప్పులేదు ఇక్కడి వరకు ఇల్లీగల్ యాక్ట్ అవ్వలేదు సో వీళ్ళు ఒకవేళ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడుకుని ఒప్పించుకుని అప్పుడు పెళ్లి చేసుకుంటే అది చట్ట విరుద్ధమైన పని కాదు కానీ వీరు ఏమని మార్గం ఎన్నుకున్నారు ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవాలి అని చెప్పేసి సో చట్టబద్ధమైన పనే కానీ చట్ట విరుద్ధంగా దాన్ని చేయడం వల్ల అది ఈ క్రిమినల్ కాన్స్పిరసీలో ఒక పనిషబుల్ అఫెన్స్గా ఉంటుంది సో మనకి క్రిమినల్ కాన్స్పిరసీలో ఇద్దరు మనుషుల మధ్య ఒక కుట్ర చేయడానికి అంగీకారం అనేది ఉండాలి అయితే ఇక్కడ ఏం చెప్పడం జరిగిందంటే ఆ అంగీకారం ఏదైతే ఉందో అది నేరం చేయడానికి సంబంధించినది కాకపోతే అప్పుడది ఈ కుట్ర కింద భావించబడదు రెండవది అంశం ఏంటంటే ఇక్కడ ఒకవేళ అంగీకారం ఆ అంగీకారం యొక్క రిజల్ట్గా ఏదైనా ఒక చర్య చేస్తే అప్పుడు అది కుట్ర చేసినట్టుగా భావించబడుతుంది తర్వాత ఇక్కడ మూడో అంశంలో ఏం చెప్పడం జరుగుతుందంటే నేరం చేసే ఉద్దేశంతో ఒక కుట్ర పడిన తర్వాత అక్కడ యాక్చువల్గా నేరం జరగకపోయినప్పటికీ కూడా అది కుట్ర కిందనే భావించబడుతుంది అదేవిధంగా వాళ్ళకి శిక్ష కూడా పడడానికి వాళ్ళు అర్హులవుతారు ఒక ఎగ్జాంపుల్గా చూసుకుంటే మనము ఒక ఇద్దరు లేక ముగ్గురు వ్యక్తులు ఒక రైల్వే స్టేషన్లో బాంబు పెట్టాలి అనే కుట్ర పడ్డారు ఆ కుట్రకి వాళ్ళు నెక్స్ట్ స్టెప్గా అక్కడ బాంబు కూడా పెట్టడం జరిగింది కానీ ఏదో పరిస్థితుల వల్ల వాళ్ళు ఆ బాంబు బ్లాస్ట్ అవ్వకుండానే దాన్ని తొలగించారు సో ఇక్కడ ఆ నేరం అయితే జరగలేదు అయినప్పటికీ కూడా వారు ఏదైతే ఆ కుట్ర పడ్డారో దానికే వాళ్ళు ఈ క్రిమినల్ కాన్స్పిరసీ కింద పనిషబుల్ ఆఫెన్స్ అనేది చేసినట్లు ఇంకొక విషయం ఏంటంటే ఇద్దరు మనుషులు ఎప్పుడైతే ఆ అగ్రిమెంట్ చేసుకుంటారో ఆ అగ్రిమెంట్ చేసుకున్న క్రమంని కూడా చట్ట దృష్టిలో ఒక చర్య కిందనే భావించబడుతుంది అందుకనే ఇది మిగతా రెండు ఇన్కోహెట్ అఫెన్సెస్ అంటే అటెంప్ట్ అండ్ అబెట్మెంట్ వీటికంట తీవ్రత చాలా ఎక్కువ ఉంటుంది ఇందులో ఎందుకంటే కేవలం కుట్ర పడితేనే అది ఒక పనిషబుల్ అఫెన్స్ అవుతుంది అక్కడ నేరం జరిగినా జరగకపోయినా దాంతో సంబంధం లేదు నెక్స్ట్ మనకి సెక్షన్ సిక్స్టీ వన్ సెక్షన్ టూలో క్రిమినల్ కాన్స్పిరసీకి సంబంధించినటువంటి పనిష్మెంట్స్ గురించి వివరించడం జరిగింది ఇక్కడ మనం చూస్తే ఏ నేరాలకైతే మరణశిక్ష యావజ్జీవ కారాగార శిక్ష అదేవిధంగా రెండు సంవత్సరాలు కానీ లేదా రెండు సంవత్సరాల కంటే ఎక్కువ కారాగార శిక్ష పడేటువంటి నేరాలు ఉంటాయో ఒకవేళ అటువంటి నేరాలను చేయడానికి కుట్రపడితే ఆ వ్యక్తులకు ఎబెటార్కి ఎటువంటి శిక్ష పడుతుందో అదే విధించడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది సో ఎబెటార్ అంటే మనకి సెక్షన్ ఫార్టీ నైన్లో ఎబెట్మెంట్కి పనిష్మెంట్ గురించి వివరించడం జరిగింది సో బేసిక్గా అబెట్మెంట్లో ఏమవుతుందంటే ఏదైతే ఆ మనిషి ఎటువంటి అఫెన్స్ని చేయడానికి అబెట్మెంట్ చేశాడో ఆ అఫెన్స్కి ఒకవేళ జరిగితే ఏదైతే పనిష్మెంట్ పడేదో సేమ్ పనిష్మెంట్ ఎబెటార్కి కూడా పడుతుంది సో దాన్ని మనం సింపుల్గా అసలు ఈ సెక్షన్ని అర్థం చేసుకోవాలంటే మరణ శిక్ష యావజ్జీవ కారాగార శిక్ష రెండు సంవత్సరాల రెండు సంవత్సరాల కంటే ఎక్కువ శిక్షలు ఉన్నటువంటి నేరాలు చేస్తే వాళ్ళకు కూడా అదే శిక్ష పడుతుంది అని చెప్పినట్టు ఈ సిక్స్టీ వన్ సెక్షన్ టూలో మనకి సెక్షన్ సిక్స్టీ వన్ సెక్షన్ టూలో రెండవ భాగంలో ఏం చెప్పడం జరిగిందంటే ఇందాక మనం చూసినటువంటి నేరాలు అంటే మరణశిక్షతో ఉన్నటువంటి నేరాలు లేదా యావజ్జీవ కారాగార శిక్ష లేదా రెండు సంవత్సరాలు ఆర్ దానికంట ఎక్కువ జైలు శిక్ష పడేటువంటి నేరాలకైతే సేమ్ అవే శిక్షలు పడతాయని చెప్పి ఇక్కడ చెప్పారు ఇందాక ఇవి కాకుండా ఇవి కాకుండా మిగిలిన శిక్షల మిగిలిన నేరాలకు ఒకవేళ కుట్ర పడితే వాటికి ఆరు నెలల జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండు అంటే జైల్ ప్లస్ ఫైన్ ఈ రెండు కూడా పడే అవకాశం ఉందని ఇక్కడ చెప్పడం జరిగింది సో బేసిక్గా ఈ సెక్షన్లో పనిష్మెంట్స్ గురించి మనము కంక్లూజన్లో తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒకవేళ కాన్స్పిరసీకి ప్రత్యేకంగా శిక్ష ఉంటే ఆ శిక్ష వర్తిస్తుంది సెకండ్ ఆప్షన్ ఏంటంటే ఎటువంటి నేరాలకైతే మరణశిక్ష కానీ యావజ్జీవ కారాగార శిక్ష కానీ రెండు సంవత్సరాలు లేదా దానికంటే ఎక్కువ జైలు శిక్ష ఉంటుందో అప్పుడు ఆ నేరాలకు మాత్రం కుట్రపడితే సేమ్ అదే పనిష్మెంట్ అప్లికబుల్ ఉంటుంది ఇక మూడో దాంట్లో ఏమవుతుంది మిగిలిన వాటికి అంటే ఈ నేరాలకు కాకుండా మిగిలిన నేరాలు కనుక కుట్రపడితే వాటికి మాత్రం ఆరు నెలలు అదేవిధంగా జరిమానా లేదా రెండు విధించే అవకాశం ఉంటుందనేది ఈ సెక్షన్ యొక్క కంక్లూషన్ అండ్ లాస్ట్లో మనకి సెక్షన్ సిక్స్టీ టూ ఈ సెక్షన్ సిక్స్టీ టూలో మనకి అటెంప్ట్కి సంబంధించిన శిక్షల గురించి వివరించడం జరిగింది గతంలో ఇది ఇండియన్ పీనల్ కోడ్లో చివరాకర్ సెక్షన్ ఫైవ్ లెవెన్ ఏదైతే ఉండేదో అది ఈ సెక్షన్ అనమాట ఇప్పుడు భారతీయ న్యాయ సంహితలో ఇన్ అఫెన్సెస్ అన్నింటినీ కూడా తీసుకొచ్చి ఒక చాప్టర్లో పెట్టడం జరిగింది అందులో మనము ఇందాక డిస్కస్ చేసినట్టు అబెట్మెంట్ ఉంది క్రిమినల్ కాన్స్పిరసీ ఉంది అండ్ అటెంప్ట్ కూడా ఉంది అయితే అటెంప్ట్కి సంబంధించిన పనిష్మెంట్ ఎలా ఉంటుంది అంటే ఒకవేళ అటెంప్ట్కి ఏదైనా ప్రత్యేకమైన సెక్షన్ ఉంటే అప్పుడు ఆ నేరస్తుడు ఆ సెక్షన్ ఆ సెక్షన్ కిందనే శిక్షించబడతాడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి అటెంప్ట్ టు మర్డర్ అనేది ఒక ప్రత్యేకమైన సెక్షన్ ఉంది అంటే మర్డర్ చేయడానికి అటెంప్ట్ చేస్తే ఏ శిక్ష పడాలి అనేది అక్కడ ఆల్రెడీ వివరించడం జరిగింది అలా లేకపోతే మిగిలిన అఫెన్సెస్లో ఏదైతే ఆ అఫెన్స్కి మ్యాక్సిమం ఇంప్రిజన్మెంట్ ఉంటుందో ఫర్ ఎగ్జాంపుల్ మూడు సంవత్సరాలు ఉందనుకుందాం ఏదైనా నేరానికి ఒక ఇంప్రిజన్మెంట్ సపోజ్ త్రీ ఇయర్స్ ఉంటే అందులో సగం అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ పాటు అతనికి జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఏదైనా అఫెన్స్కి యావజ్జీవ కారాగార శిక్ష ఉంటే అంటే లైఫ్ ఇంప్రిజన్మెంట్ కనుక ఏదైనా అఫెన్స్కి ఉంటే దాంట్లో సగం ఇప్పుడు మరి లైఫ్ ఇంప్రిజన్మెంట్లో సగం అంటే మనకి ఎట్లా అర్థం చేసుకోవచ్చు దీనికి మనం చూడాల్సిన ప్రొవిజన్ ఏంటంటే సెక్షన్ సిక్స్ ఆఫ్ భారతీయ న్యాయ సంహిత ఈ సెక్షన్ సిక్స్లో ఏమని చెప్పడం జరిగింది ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ని అర్థం చేసుకోవాలంటే దాన్ని ఇరవై సంవత్సరాలుగా మనం భావిస్తాము అని చెప్పడం జరిగింది సో కాబట్టి దీంట్లో సగం అంటే పది సంవత్సరాలు సో ఒకవేళ ఒక వ్యక్తి అటెంప్ట్ చేస్తే ఆ అటెంప్ట్కి ప్రత్యేకంగా ఒకవేళ ఏదైనా ప్రొవిజన్ ఉంటే దాని కిందనే అతను శిక్షింపబడతాడు రెండోది ఏంటి ఒకవేళ దానికి ప్రత్యేకంగా ఎటువంటి అటెంప్ట్కి ఎటువంటి సెక్షన్ లేదు అలాంటప్పుడు ఆ వ్యక్తి చేసిన నేరానికి అంటే ఆ వ్యక్తి ఏ నేరం అయితే చేయాలని ప్రయత్నించాడో ఆ నేరానికి ఏదైతే మ్యాక్సిమం ఇంప్రిజన్మెంట్ ఉంటుందో అందులో సగం అతనికి వర్తిస్తుంది అదేవిధంగా ఒకవేళ ఆ వ్యక్తి చేసిన నేరానికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉంటే అప్పుడు లైఫ్ ఇంప్రిజన్మెంట్లో సగం అంటే పది సంవత్సరాలు పది సంవత్సరాల శిక్ష కేవలం అటెంప్ట్ అటెంప్ట్ అంటే సగం నేరం చేసినట్టే అది ఏదో కారణాల వల్ల కంప్లీట్ అవ్వకపోయి ఉండొచ్చు కాబట్టి అతనికి సగం శిక్ష అనేది విధించడం జరుగుతుంది ఈ సెక్షన్ సిక్స్టీ టూకి సంబంధించిన ఇంకొక విషయం ఏంటంటే కొన్ని నేరాలకు జైలు శిక్ష ఉండదు కేవలం జరిమానా మాత్రమే ఉంటుంది సో సెక్షన్ సిక్స్టీ టూ ఎందులో అయితే కేవలం జరిమానా ఉంటుందో అటువంటి నేరాలకు మాత్రం వర్తించదు ఇప్పుడు మనము స్టేజెస్ ఆఫ్ క్రైమ్ని చూస్తే నాలుగు స్టేజెస్లో ఒక క్రైమ్ అనేది జరుగుతుంది ఇక్కడ ఫస్ట్ స్టేజ్ వచ్చేసి ఇంటెన్షన్ ఇంటెన్షన్ అంటే అక్కడ ఒక ఉద్దేశం అనేది ఫస్ట్ ఒక మనిషికి వస్తుంది ఇది విత్తనం స్టేజ్లో ఉన్నటువంటి నేరం అనమాట సో ఒక మనిషికి ఇంకొక మనిషి పైన ఏదైనా నేరం జరిగితే బాగుండునని ఆలోచన రావచ్చు కేవలం ఒక మనిషికి ఆలోచన ఉంది కాబట్టి మనం దాన్ని ఏ విధంగా శిక్షించగలుగుతాము ఎందుకంటే ఆ ఆలోచన అనేది ఆ మనిషి మనసులోనే ఉంటుంది అది మనకు తెలియదు కాబట్టి అందుకనే ఫస్ట్ స్టేజ్లో మనము శిక్షింపబడేటువంటి నేరం ఏదీ లేదు కానీ సెకండ్ స్టేజ్ సెకండ్ స్టేజ్లో ఏమవుతుందంటే ప్రిపరేషన్ చేయడం జరుగుతుంది ఆ నేరాన్ని అమలు చేయడానికి కావలసినటువంటి పదార్థాలు కానీ లేదా చర్యలు కానీ తీసుకునేటువంటి ప్రిపరేషన్ చేయబడుతుంది కదా ఆ ప్రిపరేషన్ స్టేజ్లో మాత్రం కొన్ని నేరాలు ఉంటాయి అవి పనిషబుల్ అఫెన్సెసే ఫర్ ఎగ్జాంపుల్ కౌంటర్ ఫీట్ కరెన్సీ ఫేక్ కరెన్సీ తయారు చేసేటువంటి మషీన్స్ అవి కొనుక్కొని ఇంట్లో తెచ్చుకొని పెట్టి దానికి ప్రిపరేషన్ చేస్తే కూడా అదొక పనిషబుల్ అఫెన్సే అవుతుంది అండ్ థర్డ్ స్టేజ్లో ఏంటి అటెంప్ట్ అటెంప్ట్ గురించి ఇప్పుడే మనం సెక్షన్ సిక్స్టీ టూలో చూసాం సో అటెంప్ట్ అనేది అక్కడ ఒక ప్రయత్నం అయితే చేసి చూశాడు ఒక మనిషి కానీ ఏదో పరిస్థితుల వల్ల అది విఫలమైంది కాబట్టి అందులో సగం శిక్ష అనేది అతనికి విధించడం జరుగుతుంది అండ్ లాస్ట్లో మనం చూసేది ఏంటి ఎగ్జిక్యూషన్ ఆర్ కంప్లీషన్ ఈ కంప్లీషన్ స్టేజ్లో అతను అనుకున్నటువంటి స్టేజెస్ అన్నీ కూడా క్రాస్ చేసి ఒక నేరాన్ని అతను కంప్లీట్ చేశాడు సో కాబట్టి ఆ నేరానికి ఏదైతే భారతీయ న్యాయ సంహితాల్లో శిక్ష ఉందో ఆ పూర్తి శిక్ష పడే పడడానికి అతనికి అవకాశం ఉంటుంది సో ఇదండి వాళ్ళ వీడియో మే మరిన్ని ప్రొవిజన్స్ని మనము నెక్స్ట్ వీడియోస్లో చూసి తెలుసుకుందాము అంతవరకు సెలవు నమస్కారం